వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాంశ మాస్టర్. ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ సంవత్సరంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దాంట్లో ప్రత్యేకంగా జగన్ గారి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. ఎలా ఉన్నారు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు? చాలా బ్రహ్మాండం. మీ దగ్గరకు వస్తే చాలా బాగుంది. ఇంకా బాగుంటారు, అందరూ బాగుండాలి. హ్యాపీ భారత్ అనండి సార్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అంటే మీకు మాకు అందరు గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోద్ది. సో ఏంటి మరి ప్రధానంగా మంచి డేట్ కావాల్సింది ఏంటంటే రాబోయే ఎలక్షన్ లో జగన్ డేట్ రాలేదు కదా. డేట్ వస్తే కరెక్ట్ గా మనం యుద్ధం చేయొచ్చు దాని మీద. ఏ డేటు ఇలా ఉందనుకో పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం లేదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవచ్చు, కానీ ఎలక్షన్ డేట్ వస్తే అప్పుడు వాళ్ళు వేసే నామినేషన్ డేటు అప్పుడు అన్ని తర్జన మర్జన జరుగుతుంటాయి కదా తెలంగాణ ఎలక్షన్ లో. అయితే మరీ మళ్ళీ ఒక వీడియో చేద్దాము, చేయాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఖచ్చితంగా, ఎందుకంటే మనం చరిత్ర ఎప్పుడు కూడా మనం చరిత్ర తెలుసుకుంటేనే మనకు బేసిక్ ఉంటుంది. బేస్ అనేది ఉంటుంది పిల్లలు. మనం ఏదేదో మాట్లాడేసుకుంటే కుదరదు కదా, అన్ని నంబర్లే. ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ కూడా మీ టైంలో నంబర్ ఉంటుంది, మొబైల్లో నంబర్ ఉంటుంది, బ్యాంక్లో నంబర్ ఉంటుంది, ఎక్కడైనా నంబరే. ఒక్క ఓటుతో ఆగమైపోయినారు. అందుకోసమే ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు. సో ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మరి డూప్లికేట్ తెలియదు, కానీ గూగుల్లో మాత్రం ఇదే ఉంది. 21/12/1972 అంతే. కానీ అద్భుతం, ఎందుకంటే మనకు తాత ముత్తాత నుంచి ఒకటి చెప్తుంటారు, ఒరే నాన్న నువ్వు దానం చేస్తే కుడి చేత్తో చేస్తే ఎడమ చేతి తెలియదు, ఎడమ చేతి కుడి చేతి తెలియదు అనేది ఒక సామెత. కానీ విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, అసలు ఎడమ చేతికి తెలియదు, కుడి చేతి తెలియదు. ఎలా అంటే ఆయన జనసంఖ్య విధి సంఖ్య బట్టి చెప్పచ్చు. దాన్ని బట్టి అది అంతే. ఎందుకంటే కింగ్ నంబర్ 3, క్వీన్ నంబర్ 7. ఎలా క్వింగ్ కింగ్ 3 ఎలా? ఈ మొత్తం 12, 12, 21, 12 ఇది 3, ఇది 3, ఇవన్నీ కాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, ఇది 3 అవుతుంది అండి, 3, ఇది 3 అవుతుంది, 3 అండి. ఎస్, ఇది 10 అవుతుంది అండి, ఇది 9 అవుతుంది అండి. ఓకే. సో ఇది 19, 19+6, 18. అబ్బా అద్భుతమైన నంబర్, 25. ప్రైజ్ ద లార్డ్, జీసస్ నంబర్. ఓకే, ఆయన కూడా ముందే పుట్టాడు, 4 రోజుల ముందే. ఓకే, అందుకోసం చూడండి. అంటే రాజకీయాలంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి. రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేర్చుకో. అంతే, మరి భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజారిటీతో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా? లేదండి. ఈ బాహుబలి రికార్డులు, త్రిపుర రికార్డులు, అసలు రికార్డులకే రికార్డు. ఓకే, ఇది నంబర్. సో ఈ నంబర్ ఎప్పటికుంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఇప్పుడు వైనాట్ అంటున్నారు, వైనాట్ 175. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నేను అభిప్రాయం మీ అభిప్రాయం కాదు, నంబర్ అభిప్రాయం చెప్దాం. అభిప్రాయం చెప్పండి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం నిజం జరుగుతుందా కాదా. ఈ వీడియో ఎప్పటికుంటది? మళ్ళీ డేట్ చెప్పండి. జనవరి 18, 2024 టైం కూడా చెప్పండి. 5:23. ఎందుకంటే వీళ్ళకి తోక తెలుగు చూడడం తెలియదు. యూట్యూబ్ లో చూసే వాళ్ళకి ఈయన ఎలక్షన్ ముందే వచ్చి వీడియో చేశాడు అంటాడు. అవునండి. ఇవాళ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి. మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తాం మన వీడియో. మనం ఇంతకు ముందు తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడు చేసాము? అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చేశారు చూసారా, నవంబర్ 19. మరి మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకి. జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో ముందే చేస్తారు, ఏదో చేస్తారు, పేడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారంతా. పేడ్ లేదు, ఏం లేదు, మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఓకే, సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లో ఈ చదంబర రహస్యము, సూర్యయంత్రము, దీని లోషోగ్రీడ్ అంటారండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం. ఓకే, సో 1 3 సార్లు ఉందండి. 1 3 సార్లు ఉంది. షరిమిలమ్మగుడు ఉంది. ఇది మహాత్మా గాంధీ గారికి ఉందా? మహాత్మా గాంధీ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ ఈ ఈ ఒకట్లు ఎక్కువగా ఉండే సూర్య ఆధిక్యత. అది రాజకీయ పదవులు, సీఎంలు, పిఎంలు, అమ్మబాబా. మరి లేకపోతే ఎలా పడుతుంది? అదొకటే కాదు, మళ్ళీ వాజ్పేయి గారికి కూడా 2 ఎక్కువగా ఉన్నాయి.
వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇప్పుడు రెండు ఉన్నాయండి, ఒకటి రెండు మూడు మూడు అబ్బాబాబాబా మామూలు కాదు. రెండు రెండు కోమలత్వం, సున్నితత్వం, హత్తు ఉంటారు. హత్తు ఎవరు హర్ట్ హర్ట్ చేయడు, హెల్ప్ ఎవరు అంటాడు సాయిబాబా కొటేషన్ లాగా. జగన్ అన్న ముద్ద దాగు గోరు ముద్ద ఏదో చూడండి కదా. ఓకే పాపం నిక్కర వాళ్ళకి ఇబ్బంది, బ్రాండ్ సరిగా లేదట. చూద్దాం ఇది అయిపోయిందా, ఏడు ఎన్ని అయిపోయిందండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఒకటి తొమ్మిది, తొమ్మిది ఒకటి ఉంది, తొమ్మిది ఉందండి, ఏడు ఒకటి ఉందండి, ఏడు ఒకటి ఉంది అమ్మ అయిపోయిందండి. మరి రాజకీయ లైన్ ఒకటి రాలేదండి, రాజకీయ లైన్ ఒకటి లేకుండా సీఎం అయ్యారు తెలుసా. అది ఎలా ఏంటండి, ఏంటి విచిత్రం, మహిమ అది, మహిమ దేవుని మహిమ. 16 నెలలు పోయొచ్చాడు కదా, అవును జైలుకి వెళ్ళి వచ్చాడు. శ్రీకృష్ణ స్థలం జైలు అనకూడదు, శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు, మహానుభావులు అవుతారు. మహాత్మా గాంధీ వెళ్ళారు, ఇందిరాగాంధీ వెళ్ళారు, నెహ్రూ గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అబ్బా అంటే మేము వెళ్ళాం కానీ మేము వెళ్ళాము. ఓకే సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసాయని. జన్మసంఖ్య విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి, అది ఎందుకు ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో. ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి, ఉండాలి ఉంటుందండి, ఎందుకంటే మూడు నంబర్ ఉంది కదండి. కింగ్ నంబర్ మూడు అది, మళ్ళీ విధి సంఖ్య కూడా 7, వీళ్ళంటే అయిపోద్ది అంతే. ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఏర్పాటులో, ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను సీఎం అయిన తర్వాత నీ సంగతి చూసుకుంటా, నేను కూడా అంతే అన్నాడా లేదా. దిస్ ఇస్ ద పవర్. ఇది 2-7 అనే, 2 అనేది 2 సార్లు, 7 అనేది 2 సార్లు వచ్చింది, చెర్మిలమ్మకి వచ్చింది, ఈయనకు వచ్చింది. సో పవర్ పనిచేసింది, కానీ మిస్సింగ్ ఇడు ఉంది ఒకటి, అక్కడ 5 రావాలన్నారు మళ్ళా మిస్ అయింది. కానీ ఇంకోటి ఏంటంటే కువా నంబరు, దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి. అంటే మీకు ఒక లా అంటే ఇవన్నీ నేను చాలా హైపెండ్ న్యూమరాలజీ కాబట్టి ఒక్కొక్కరు 2 లక్షలు కట్టి నేర్చుకుంటాను మా దగ్గర. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం, ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు వచ్చి ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించాడంటే 1972 అనేది మొత్తం కూడితే 19 నెంబర్ వస్తుందండి. 19 చూడండి, ఇది 19 ఇది యువరాజు సంఖ్య అంటారు. యువరాజ్, యువరాజ్ అంటే ప్రిన్స్, ఓకే యువరాజు యువరాణి, అందుకోసమే ఇది అలా వచ్చింది. దీన్ని మళ్ళీ 11 నుంచి ఒకటి తీసేస్తే, అలా రావడమే కాదు 11 నుంచి ఒకటి తీసేస్తే మళ్ళీ 10 వచ్చిందండి, 10 వచ్చింది, మళ్ళీ కువా నెంబర్ 1 వచ్చిందండి. కువా నెంబర్ అంటే రహస్య, దాగి ఉన్న రహస్య సంఖ్య, మళ్ళీ ఒకటి ఇచ్చేసిందండి ఇక్కడ, ఇంకోటి వచ్చింది మామూలుగా లేదు ఇంకా. సో ఇట్లా ఆయన గ్రాఫ్ అలా పెరిగింది కాబట్టి మొన్న 2019లో సీఎం అయ్యారు, సీఎం అయ్యారు. ఇప్పుడు 2024లో పరిస్థితి ఇక్కడ చూసుకుంటే 2000 ఇక్కడ చూద్దాం, చిన్నగా చేసుకుందాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21 అండి, డిసెంబర్ నెలలో పుట్టాడు. ఆయన పుట్టినది 1972, కానీ ఏ ఇయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇయర్ అయ్యాలి. 2019లో కదా సీఎం అయ్యింది, అంతకుముందు కాదు కదా. ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కానీ సీఎం పదవి కోసం పాకిలాడాడు కదా 2009 నుంచి. 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలు పాకిలాడాడు. పాదయాత్ర అన్నాడు, భరోసా యాత్ర అన్నాడు, రైతు యాత్ర అన్నాడు, అమ్మ యాత్ర అన్నాడు, కాదు అవన్నీ టైటిల్స్. ఓదార్పు యాత్ర, తల్లి యాత్ర, చెల్లెలు యాత్ర, అందరి యాత్ర, యాత్ర యాత్ర యాత్ర. సో అందుకోసమే యాత్ర వల్ల విజయం వచ్చింది. ఓకే సో అందుకోసమే సినిమా కూడా వచ్చింది యాత్ర, యాత్ర 1 యాత్ర 2 అంతే. సో అందుకోసమే 2019 డిసెంబర్ 21కి 18 నెంబర్ వస్తుందండి. ఓకే అంటే ఆయన పుట్టినరోజుకు ముందే ఎలక్షన్ జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకు సీఎంలు అవుతారు, ఎవరి పర్సనల్ ఇయర్ నంబర్ అయినా 1 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా, వీళ్ళు సీఎంలు అయ్యే యోగాలు ఉంటాయి. ఇప్పుడు అందుకోసమే 2019 ఎప్పుడు జరిగింది ఎలక్షన్లు, ఏప్రిల్లో మేలో జరిగాయి కదా. అవునండి. సో అందుకోసం అప్పుడు 11 నంబర్ ఉంది, అది ఏమొచ్చింది 8 వచ్చింది, సీఎం అయ్యాడు. సీఎం ఆయన ప్రమాణ స్వీకారం కూడా, మరి ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే 30వ తారీఖు 2019లో జరిగింది. కానీ మన కేసీఆర్ లాగా, మన చంద్రబాబు నాయుడు గారు గల నెగిటివ్ డేట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు. అది పర్లేదు, ఈ డేట్ బాగానే ఉంది, బాగుంది. ఓకే బాగుంది కాబట్టి బాగుంది. ఓకే
బాగుంది అందుకోసం గురువు గారు ఎందుకు బాగుందంటే ఈయన కింగ్ నంబరే ఈయన యొక్క నంబర్ వచ్చింది ఇలా అది అర్థమైందా కింగ్ నంబరే అది వచ్చింది ఆ ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు 30 అంటే మూడు నంబర్ గురువు జూపిటర్ ఓకే హై థాట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటండి ఇప్పుడు 2024 ఏంటంటే 2024లో ఆయనకి మనకి డిసెంబర్ 21 అంటే ఆయన బర్త్డే అవును కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి మొత్తం డిసెంబర్ 21 వేస్తే 14 నెంబర్ వస్తుంది చాలా మంచిది ఓకే కానీ ఇప్పుడు 13 నెంబర్ వచ్చింది 13 నెంబర్ వచ్చింది అంటే ఆయన పుట్టినరోజు ముందే జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనం రాసిన ఫార్ములాలో 1 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా 8 వచ్చినా సీఎంలు అవుతారు అవును ఇది 1% మరి నేను 100% రాయా ఓకే ఎందుకంటే ఈసారి తెలంగాణ కంటే రసవత్తరం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జుకే గానే ఆయన ఒకరు వస్తారు జుకే గానే ఇంకోరు వస్తారు మీకు తెలిసి మూడే పార్టీలు కనిపిస్తున్నాయి అవునండి ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు వైఎస్ఆర్సిపి మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన ఇప్పుడు తెలుగు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందండి ఇంకోటి కూడా ఉంది జై భారత్ జై తెలుగు అవి కూడా వస్తున్నాయండి చిన్న చిన్న పార్టీలు ఇంకోటి ఉంది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఓకే రసవత్తరం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో యుద్ధం సో అందుకోసమే ఈ 1% ఇక్కడ 13 నంబర్ వచ్చింది కాబట్టి 13 నంబరు సీఎం చేయగలుగుతుంది ఒక్కొక్కసారి 13 నంబర్లో చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఆ బెయిల్ 10 సంవత్సరాలు అయింది అది కూడా పైన ఆయనకు కొంచెం ఇట్లా తిక్క కలిగింది అనుకోండి బటన్ నొక్కేస్తాడు ఓపెన్ అయిపోతాయి అలా జరుగుతాయి సో అందుకోసమే ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్ కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉత్సాహం ఉత్కంఠ ఎవరు సీఎం అది బై నాట్ 175 అంటే ఇంకెట్లా ఇప్పటికే అందరూ మారుతున్నారు మీకు ఆల్రెడీ తెలుసు మీరు విశ్లేషకులు కాబట్టి కానీ ఎట్లాగో మనకు డిసెంబర్ 21 తర్వాత జరగవు అవునండి సో 13 నంబర్ వస్తుంది కాబట్టి ఆయన వ్యూహం బాగా చేసుకుంటేనే వ్యూహం ఈ పర్సెంటేజ్ ఆయనని 1% తోటి సీఎంలు ఓడిపోతారు 1% తోటి మళ్ళీ అవడానికి అవకాశం ఉంది కానీ మొన్న తెలంగాణలో కూడా 2% తోటే కదా ఓట్లతో గెలిచినారు అవునండి 2% అంతేగా అంతే 1% ఇప్పుడు నేను చెప్పేది బాగా రసవత్తరంగా ఉంటుంది తగ్గేదే లేదు అంటారు తూకిత్తా మైకిత్తా అంటారు సో అందుకోసం ఇక్కడ కూడా ఒకటి మిస్ అయిందని చెప్పానుగా అవునండి 5 లేదు ఇక్కడ కానీ లేకున్నా అవన్నీ ఏమేమో చేస్తుంటాడు అందరు స్వామీజీల దగ్గరికి పీఠాధిపతుల దగ్గరికి పాస్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తుంటాడు ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఈ కేతువు మరియు గురువు ఉన్నాడు కదా ఈ కేతువు ఏమో తలకాయ ఉండదు గురువు ఏమో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది సరిపోయింది లెక్క అయితే ఎలక్షన్ డేట్ బట్టి ఇంకా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇప్పుడే రసవత్సరం మొదలవుతుంది సినిమా మొత్తం రిలీజ్ అవుతుంది బాహుబలి 1, 2, RRR అన్ని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ఉంటుంది మొత్తం మీద అయితే అందరు బీ కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి 13 వచ్చింది జగన్మోహన్ రెడ్డికి 13 వచ్చింది ఈవెన్ లోకేష్ బాబు గారు కూడా 13 వచ్చింది కానీ జనవరి 23 నుంచి ఆయనకు 14 రాబోతుంది అందరికన్నా ముందే లోకేష్ కి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అంతేగా థ్యాంక్ యూ ఇదండి బాబా పాండురంగం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బిఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది 49 అంటే సంతానం 49 అంటే సంతోషం.